ఓకే, ఇప్పుడు మన మనం వచ్చి ప్రీవియస్ టాపిక్ లో ఓవర్ వ్యూ ఆఫ్ అనాటమీ చూసాము డైజెస్టివ్ సిస్టమ్ కి, అలాగనే లేయర్స్ చూసాం. సో మనం ఓవరాల్ గా వచ్చి ఏమేం పార్ట్స్ ఉన్నాయి అసలు డైజెస్టివ్ సిస్టమ్ లో, ఆ పార్ట్స్ యొక్క డివిజన్స్, సో స్టమక్ కి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఇంటెస్టైన్ కి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, స్మాల్ ఇంటెస్టైన్ కి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, లార్జ్ ఇంటెస్టైన్ కి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, అలా చాలా చూసాం. దీని తర్వాత వాల్ ఆఫ్ ద ఇంటెస్టైన్, సో వాల్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్, ఈసోఫేగస్ నుంచి రెక్టమ్ వరకు ఎలిమెంటరీ కెనాల్ యొక్క వాల్ ఎలా ఉంటుంది, సీరోసా, మస్కులారిస్, సబ్మ్యూకోసా అండ్ మ్యూకోసా, ఇవి ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూకోసా తీసుకుంటే స్టమక్లో ఫోల్డింగ్స్ ఉంటాయి, ఆ ఫోల్డింగ్స్ని రూగే అంటాం, ఎందుకంటే స్టమక్ బాగా స్ట్రెచ్ అవ్వాలి కాబట్టి. దాని తర్వాత మనకి ఇంటెస్టైన్లోకి వచ్చేసరికి విల్లై ఉంటుంది, ఇలా దానికి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మోడిఫికేషన్స్ ఉంటాయి, అక్కడి దాకా నిన్న చూసాం. ఇప్పుడు నెక్స్ట్ డైజెస్టివ్ గ్లాండ్స్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఎలిమెంటరీ కెనాల్ ప్లస్ ఎలిమెంటరీ కెనాల్ లేదా జిఐటీ ట్రాక్ట్ ప్లస్ దాని అసోసియేటెడ్ గ్లాండ్స్ ఇంకా స్ట్రక్చర్స్ ఉంటేనే దాన్ని మనం డైజెస్టివ్ సిస్టమ్ అంటాం. సో అది జిఐటీకి ఇంకా డైజెస్టివ్ సిస్టమ్కి మేజర్ డిఫరెన్స్. సో ఫస్ట్ డైజెస్టివ్ గ్లాండ్స్, డైజెషన్కి హెల్ప్ అయ్యే గ్లాండ్స్ ఇవన్నీ. మనకి ఓన్లీ మెకానికల్గా డైజెషన్ చేస్తే అబ్జార్ప్షన్ జరగదు, సో కొన్ని గ్లాండ్స్ ద్వారా అవి రిలీజ్ చేసే సెక్రీషన్స్, అవి ఇంకా ఎంజైమ్స్ని యాడ్ చేసి మనకి ఇంకా చిన్న చిన్న మైనర్గా, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తింటే అది ఫైనల్గా మనకి గ్లూకోజ్గా స్ప్లిట్ అవ్వాలి, ప్రోటీన్స్ తింటే అది అమినో యాసిడ్స్గా స్ప్లిట్ అవ్వాలి, ఫ్యాట్స్ తింటే అది ట్రైగ్లిసరైడ్స్ మోనోగ్లిసరైడ్స్గా స్ప్లిట్ అవ్వాలి, ఇలా ఫైనల్గా స్ప్లిట్ అయ్యే ఆ ప్రోడక్ట్ కోసమే ఈ గ్లాండ్స్ ఇంకా ఎంజైమ్స్ అన్నీ కూడా వర్క్ చేస్తాయి. వెరీ సింపుల్, మనం ఏదన్నా మిక్సీ వేసాం, మిక్సీ చట్నీయే మిక్సీకి వేసాం అనుకోండి, సో దాంట్లో వాటర్ వేయకుండా మనం ఫస్ట్ మిక్సీ వేసాం, అది ఎంతవరకు గ్రైండ్ చేస్తుంది, మ్యాక్సిమం కొంతవరకే గ్రైండ్ చేయగలదు. దానికి కొంచెం వాటర్ యాడ్ చేసాం, వాటర్ అంటే అస్యూమ్ మనకి ఎంజైమ్స్ యాడ్ చేసాం అనుకుందాం, యాడ్ చేస్తే ఇంకా చాలా మెత్తగా గ్రైండ్ చేస్తుంది, అదే దాని సీక్రెట్. సో మనకి ఏదైనా కొంచెం అడిషన్ చేస్తేనే మనకు కావాల్సిన ప్రోడక్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది డైజెస్టివ్ గ్లాండ్స్. సో ద డైజెస్టివ్ గ్లాండ్స్ అసోసియేటెడ్ విత్ ఎలిమెంటరీ కెనాల్, ఈ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ జిఐటీ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, స్టార్టింగ్ ఫ్రమ్ మౌత్ టు ఏనస్, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన గ్లాండ్స్ ఉంటుంది. సో వీటిల్లో ఏంటంటే మేజర్గా ఉండే గ్లాండ్స్ వచ్చి సెలైవరీ గ్లాండ్స్, ఇంకొకటి వచ్చి లివర్, ఇంకొకటి వచ్చి ప్యాంక్రియాస్. సో సెలైవరీ గ్లాండ్స్ వచ్చి మన మౌత్ రీజియన్ దగ్గరలోనే ఉంటుంది, లివర్ వచ్చేసరికి స్టమక్కి పక్కన ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది, ప్యాంక్రియాస్ వచ్చి ఈ డియోడినమ్ సి షేప్లో ఉంది కదా, ఆ సి షేప్ డియోడినమ్కి ఎందుకు వచ్చింది అంటే ఆ మిగతా ఆ సి షేప్ కాకుండా మిగతాదంతా ప్యాంక్రియాస్ ఆక్యుపై చేసేసింది కాబట్టి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైట్ సైడ్ ఆఫ్ ద కిడ్నీ కొంచెం కిందకు ఉంటుంది లెఫ్ట్ సైడ్ కంటే కూడా, ఎందుకంటే అక్కడ లివర్ ఆక్యుపై చేసేసింది కాబట్టి. సో ఇలా ఇలా కూడా తెలుసుకోవడాన్ని అనాటమీ అంటాం. అనాటమీ అంటే ఇంకా డీటెయిల్గా ఎందుకు అది అలా ఉంది అని. సో మనకి ఎందుకు డియోడినమ్ సి షేప్లోనే ఉంది అంటే ప్యాంక్రియాస్ అనేది కొంత భాగం ఆక్యుపై చేసేసింది కాబట్టి. సో ఫస్ట్ సెలైవరీ గ్లాండ్స్ గురించి చూద్దాం. సో సెలైవా ఈజ్ మెయిన్లీ ప్రొడ్యూస్డ్ బై 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎన్ని పేర్స్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉన్నాయి అనేది. మనకి మొత్తం 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉన్నాయి. ఒకటి పెరోటిడ్, పెరోటిడ్ వచ్చి చీక్ దగ్గర ఉంటుంది అనమాట, మనకి బుగ్గల దగ్గర ఉంటుంది. ఇంకొకటి సబ్ మ్యాక్సిల్లరీ, లేదా దాన్ని సబ్ మ్యాండిబులర్ అని కూడా అంటాం. సబ్ అంటే కింద, మ్యాక్సిల్లా బోన్కి కింద లేదా మ్యాండిబుల్ బోన్కి కింద ఉంటుంది కాబట్టి దాన్ని సబ్ మ్యాక్సిల్లరీ లేదా సబ్ మ్యాండిబులర్ గ్లాండ్. అది మనకి జా బోన్కి కింద ఉంటుంది అనమాట, లోవర్ జాకి. ఇంకొకటి సబ్ లింగువల్ గ్లాండ్స్, ఇది జస్ట్ ఎగ్జాక్ట్లీ టంగ్కి కింద ఉంటుంది. మనం సబ్ మ్యాక్సిల్లరీ లేదా సబ్ మ్యాండిబులర్ గ్లాండ్ మనమే చూడొచ్చు, మనం టంగ్ని కిందకు మడిచి ప్రెస్ చేస్తూ ఉంటే మనకి అక్కడి నుంచి సెలైవా అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది, అది వచ్చి సబ్ మ్యాండిబులర్ లేదా సబ్ మ్యాక్సిల్లరీ గ్లాండ్. మళ్ళీ టంగ్ కిందే ఎగ్జాక్ట్గా టంగ్ బేస్లో గ్లాండ్స్ ఉంటుంది, అవి సబ్ లింగువల్. ప్రతిదీ పెయిర్స్లోనే ఉంటుంది, ఈ లెఫ్ట్ సైడ్ 3 glands ఉంటుంది, సేమ్ అలానే రైట్ సైడ్ 3 glands ఉంటుంది. పెరోటిడ్, సబ్ మ్యాక్సిల్లరీ లేదా సబ్ మ్యాండిబులర్ రెండు సేమే.
తర్వాత సబ్ లింగువల్, టంగ్కి కింద ఉంటుంది. ఇలా త్రీ పేర్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటుంది. అవుట్ ఆఫ్ దిస్ త్రీ పెరోటిడ్ గ్లాండ్ ఏ పెద్ద గ్లాండ్. సో విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ గ్లాండ్ అంటే పెరోటిడ్ గ్లాండ్. సో దీస్ గ్లాండ్స్ ఆర్ సిచ్యువేటెడ్ జస్ట్ అవుట్ సైడ్ ద బకల్ క్యావిటీ. బకల్ క్యావిటీ అంటే ఈ మౌత్కి, ఈ క్యావిటీకి బయటే ఉంటుంది. ఈవెన్ పెరోటిడ్ చూసుకుంటే ఇయర్స్కి ముందుగా చీక్స్ లోపల ఉంటుంది. అదే మళ్ళీ టంగ్కి కింద ఉండేది సబ్ లింగువల్, ఇంకా ఈ లోవర్ జాకి టంగ్కి కింద ఉండేది సబ్ మ్యాక్సిల్లరీ లేదా సబ్ మ్యాండిబులర్ గ్లాండ్. సో దీస్ గ్లాండ్ సిచ్యువేటెడ్ జస్ట్ అవుట్ సైడ్ ద బకల్ క్యావిటీ సెక్రేట్ ద సెలైవరీ జ్యూస్ ఇన్ టు ద బకల్ క్యావిటీ. ఇవి బకల్ క్యావిటీకి బయట ఉంటుంది కానీ సెలైవర్ మాత్రం బకల్ క్యావిటీకే ఇస్తుంది. మనం ఆల్రెడీ చూసాం మన ఫుడ్ కానీ మౌత్లో ఉంటే దాన్ని ఏమంటాము అంటే బోలస్ అంటాం. ఫుడ్ మౌత్లో ఉన్నప్పుడు అది రౌండ్గా బాల్ లా ఉంటుంది కాబట్టి అది బోలస్ అంటాం. సో ఆ ఫుడ్ అనేది సెలైవాతో మిక్స్ అయ్యి దాన్ని మనం గ్రైండ్ చేస్తాం. సో తర్వాత లివర్. సో ఇది కూడా జస్ట్ ప్రివ్యూనే. లివర్ లివర్ ఏంటంటే లివర్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ద బాడీ, వెయింగ్ అబౌట్ 1.2 to 1.5 kg. యాక్చువల్లీ మన ఇంటర్నల్ ఆర్గాన్స్లో విచ్ ఇస్ ద లార్జెస్ట్ అంటే లివర్. సో బేసికల్గా విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ, విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ ద బాడీ అంటే స్కిన్. సో స్కిన్నే ఫస్ట్ లార్జెస్ట్ ఆర్గాన్, కానీ ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఏది లార్జెస్ట్ అంటే అది లివర్. ఇదే ఈ రెండింటికి డిఫరెన్స్. సో ఇది 1.2 to around 1.5, 1.5 kg ఉంటుంది ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్లో. ఇది అబ్డోమెన్లో సిచ్యువేట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద అబ్డోమినల్ క్యావిటీ జస్ట్ బిలో ద డయాఫ్రమ్ అండ్ ఇట్ హ్యాస్ టూ లోబ్స్. సో రైట్ లోబు లెఫ్ట్ లోబ్ ఉంటుంది. డయాఫ్రమ్ అంటే ఈ పైన ఉన్న చెస్ట్కి కిందన్న అబ్డోమెన్కి మధ్యలో ఒక పార్టీషన్ ఉంటుంది, మధ్యలో ఒక మసిల్ ఉంటుంది. ఆ మసిల్నే మనం డయాఫ్రమ్ అంటాం. ఆ డయాఫ్రమ్కి ఇంకొక పేరు ఉంది, అదే చీఫ్ ఇన్స్పిరేటరీ మసిల్. ఇది మనం రెస్పిరేటరీ సిస్టమ్ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుంటాం. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, డయాఫ్రమ్ అంటే ఇట్ ఈస్ ద చీఫ్ ఇన్స్పిరేటరీ మసిల్. ఇప్పుడు నెక్స్ట్ ద హెపాటిక్ లోబ్యూల్స్. ఒక్కొక్క లోబ్ వచ్చి చిన్న చిన్న లోబ్యూల్స్ లాగా డివైడ్ అవుతుంది. ఆ లోబ్యూల్సే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లివర్. ఆ లోబ్యూల్స్ లోపల మనకి హెపాటిక్ సెల్స్ ఉంటుంది, అరేంజెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్డ్స్. కార్డ్స్ అంటే చిన్న చిన్న కార్డ్ అంటే గట్టి ఒక బ్యాండ్ లాగా ఉంటుంది అన్నమాట, దాన్ని కార్డ్ అంటాం. సో టోటల్ లివర్ వచ్చి లోబ్స్గా డివైడ్ అయింది. ఒక్కొక్క లోబ్లోనే లోబ్యూల్స్ ఉన్నాయి. లోబ్యూల్సే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లివర్. మనం గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి హెపాటిక్ సెల్స్ అని కూడా ఇస్తారు. ఎందుకంటే మనకి సెల్స్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని గుర్తుపెట్టుకుంటాం కాబట్టి కన్ఫ్యూజ్ చేయడానికి అలా కూడా ఇస్తారు. కానీ ఆన్సర్ వచ్చి హెపాటిక్ లోబ్యూల్స్. సో ఆ లోబ్యూల్స్ లోపల హెపాటిక్ సెల్స్ ఉంటుంది. ఆ సెల్స్ ఎలా అంటే కార్డ్స్ లాగా అరేంజ్ అయి ఉంటుంది. ఈచ్ లోబ్యూల్ ఈస్ కవర్డ్ బై ఎ థిన్ కనెక్టివ్ టిష్యూ షీట్ విచ్ వీ కాల్ ఇట్ యాస్ గ్లిసన్స్ క్యాప్సూల్. ఒక్కొక్క లోబ్యూల్ బయట మనకి ఒక చిన్న క్యాప్సూల్ ఉంటుంది. సో ఒక్కొక్క లోబ్యూల్ బయట ఒక కవరింగ్ ఉంటుంది, దాన్నే గ్లిసన్స్ క్యాప్సూల్ అన్నాం. సో ద బైల్ సెక్రీటెడ్ బై ద హెపాటిక్ సెల్స్ పాసెస్ త్రూ ద హెపాటిక్ డక్ట్ అండ్ స్టోర్డ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఎ థిన్ మస్క్యులర్ సాక్ విచ్ వీ కాల్ ఇట్ యాస్ గాల్ బ్లాడర్. ఇది గాల్ బ్లాడర్. మనకి హెపాటిక్ ఒక్కొక్క హెపాటిక్ సెల్ బైల్ని సెక్రీట్ చేస్తుంది. ఆ మొత్తం సెక్రీట్ చేసిన బైల్ని వచ్చి హెపాటిక్స్ డక్స్ ద్వారా కలెక్ట్ అయ్యి ఫైనల్గా అది గాల్ బ్లాడర్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. సో గాల్ బ్లాడర్ ఉండే డక్ట్, ఇది డక్ట్ పేరు సిస్టిక్ డక్ట్. మళ్ళీ లివర్ నుంచి వచ్చే డక్ట్ పేరు హెపాటిక్ డక్ట్, ఈ డక్ట్ పేరు మాత్రం సిస్టిక్ డక్ట్. సో డక్ట్ ఫ్రమ్ గాల్ బ్లాడర్ వి ఆల్సో కాల్ ఇట్ యాస్ సిస్టిక్ డక్ట్. సో సిస్టిక్ డక్ట్ అలాంగ్ విత్ ద హెపాటిక్ డక్ట్ ఇవి డక్ట్స్ ఫ్రమ్ ద లివర్. సో యాక్చువల్లీ ఈ డక్ట్స్ ఫ్రమ్ ద లివర్, ఈ హెపాటిక్ డక్ట్ నుంచి ఈ బైల్ అంతా లివర్ సెల్స్లో నుంచి కలెక్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళిపోతుంది. త్రూ సిస్టిక్ డక్ట్ వెళ్ళి ఈ గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైనా మనకి బైల్ అవసరము, మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు దాంట్లో ఫ్యాట్ కూడా ఉంటుంది, ఆ ఫ్యాట్ని ఎమల్సిఫై చేయడానికి మనకి బైల్ కావాలి. సో ఎమల్సిఫికేషన్ అంటే వెరీ సింపుల్, ఒక పెద్ద ఫ్యాట్ డ్రాప్లెట్ని మనం దాని మీద వాటర్ పోస్తూ ఉంటే ఏమవుతుంది, చిన్న చిన్న ఫ్యాట్ డ్రాప్లెట్స్గా కన్వర్ట్ అవుతుంది. అది కూడా వన్ టైప్ ఆఫ్ డైజెషన్. అలానే బైల్ అదే పనిచేస్తుంది. సో
ఈ బైల్ అనేది ఈ సిస్టిక్ డక్ట్ మూలంగా వెళ్ళి తర్వాత ఈ కామన్ బైల్ డక్ట్ ఉంటుంది. ఈ కామన్ బైల్ డక్ట్ లోపల నుంచి ఈ డియోడినం లోపలికి వెళ్ళిపోతుంది ఎప్పుడు బైల్ అవసరమైతే. సో ద డక్ట్ ఆఫ్ గాల్ బ్లాడర్ వి ఆల్సో కాల్ ఇట్ అ సిస్టిక్ డక్ట్ అలాంగ్ విత్ ద హెపాటిక్ డక్ట్ విచ్ ఆర్ కాల్డ్ డక్ట్స్ ఫ్రమ్ ద లివర్. సో ఫార్మ్స్ ద కామన్ బైల్ డక్ట్. సిస్టిక్ డక్ట్ హెపాటిక్ డక్ట్ కలిపితేనే మనకి కామన్ బైల్ డక్ట్ వస్తుంది. సో ద యూనియన్ ఆఫ్ సిస్టిక్ డక్ట్ అండ్ హెపాటిక్ డక్ట్. సో ద బైల్ డక్ట్ అండ్ ద ప్యాంక్రియాటిక్ డక్ట్ ఓపెన్స్ టుగెదర్ ఇన్ టు ద డియోడినమ్. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చిన కామన్ బైల్ డక్ట్ ఇంకా ఇక్కడి నుంచి వచ్చిన ప్యాంక్రియాటిక్ డక్ట్ రెండు కలిసి డియోడినంలో రిలీజ్ అవుతుంది. ఇక్కడి నుంచేమో బైల్ వస్తుంది, ఇక్కడి నుంచేమో ప్యాంక్రియాటిక్ జ్యూస్ వస్తుంది. సో రెండు కలిసి కామన్ హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్గా ఉంటుంది, విచ్ ఈస్ గార్డెడ్ బై స్పింక్టర్ ఆఫ్ ఓడి. ఇక్కడ ఒక స్పింక్టర్ ఉంటుంది. స్పింక్టర్ అంటే సేమ్ ఒక మస్కులర్ ఫోల్డింగ్ లాగా, ఈ పైపే కొంచెం లోపలికి ఫోల్డ్ అయితే దాన్ని స్పింక్టర్ అంటాం. ఆ స్పింక్టర్ వచ్చి ఈ ఓపెనింగ్ని గార్డ్ చేస్తుంది. సో మనకి స్పింక్టర్ ఆఫ్ ఓడి ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. స్పింక్టర్ ఆఫ్ ఓడి ఈజ్ గార్డెడ్ బై కామన్ హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్. ఇది ఇంకొకసారి చెప్తాను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో యాక్చువల్లీ ఇక్కడ లివర్ ఉండాలి, ఈ పిక్చర్లో లివర్ లేదు. సో ఇక్కడ లివర్ లోపల ప్రొడ్యూస్ అయిన బైల్ అంతా, ఆ లివర్ బైల్ ఎందులో ప్రొడ్యూస్ అవుతుంది అంటే హెపాటిక్ సెల్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హెపాటిక్ సెల్స్లో ప్రొడ్యూస్ అయిన బైల్ అంతా త్రూ హెపాటిక్ డక్ట్స్ మూలంగా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ఇది లోపలికి వెళ్ళిపోదు. సో ఇది సిస్టిక్ డక్ట్ ద్వారా లోపలికి వెళ్ళి ఈ గాల్ బ్లాడర్ లోపల స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి కాన్సన్ట్రేటెడ్గా అవుతుంది. సో కాన్సన్ట్రేటెడ్గా అయిన తర్వాత ఎప్పుడైనా సరే మనం ఏదైనా తిన్నప్పుడు మనకి ఎప్పుడు బైల్ అవసరం అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ సిస్టిక్ డక్ట్ ప్లస్ హెపాటిక్ డక్ట్ రెండు కలిసి కామన్ బైల్ డక్ట్ అవుతుంది. ఈ సిస్టిక్ డక్ట్ నుంచి ఈ కామన్ బైల్ డక్ట్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఈ కామన్ బైల్ డక్ట్ ప్లస్ ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ రెండు కలిసి హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్గా మారుతుంది. సో ఈ హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్ మూలంగా ఈ డియోడినం లోపలికి వెళ్ళిపోతుంది ఆ బైల్. సో ఈ హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్ని గార్డ్ చేసే స్పింక్టర్ పేరు స్పింక్టర్ ఆఫ్ ఓడి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ గ్లిసన్ క్యాప్సూల్ అనేది కూడా, గ్లిసన్ క్యాప్సూల్ వచ్చి హెపాటిక్ లోబ్యూల్స్ని ఎన్సర్కిల్ చేస్తుంది లేదా క్యాప్సూల్ లాగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ లోబ్యూల్స్, హెపాటిక్ లోబ్యూల్స్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లివర్. సో ప్రతి దానికి బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఉంటాయి, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కిడ్నీకి వస్తే మనకి నెఫ్రాన్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ కదా. అదే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ వస్తే న్యూరాన్స్, న్యూరాన్స్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. సో ఒక్కొక్క దానికి అవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్యాంక్రియాస్. సో ప్యాన్ అంటే అర్థం అన్ని అని, క్రియాస్ అంటే సెక్రీషన్, ఇది అన్నిటినీ సెక్రీట్ చేస్తుంది అని అర్థం. సో ప్యాంక్రియాస్ అనేది బోత్ ఎక్సోక్రైన్ ఇంకా ఎండోక్రైన్. మనం ఇప్పుడు ఎండోక్రైన్ గురించి చదవట్లేదు, అది వచ్చి ఎండోక్రైన్ సిస్టమ్లో చదువుతాం, కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో అది వస్తుంది ఎండోక్రైన్ పార్ట్. ఇక్కడ మాత్రం మనం ఎక్సోక్రైన్ పార్ట్ గురించి మాత్రమే చదువుకుంటున్నాం. సో ఈ ఎక్సోక్రైన్ పార్ట్ వచ్చి విచ్ రిలీజెస్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ త్రూ హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్ ఇన్ టు ద డియోడినమ్. సో ఎలాంగేటెడ్ ఆర్గన్, ఇది ఒక ఎలాంగేటెడ్ ఆర్గన్, కొంచెం పొడుగ్గా స్ట్రెచ్ అయినట్టు ఉంటుంది ఇది. సో దీనివల్ల ఈ డియోడినమ్ సి షేప్ లో ఉంది. సో ఆర్గాన్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ద లింబ్స్ ఆఫ్ యూ షేప్ డియోడినమ్. సో కొన్ని బుక్స్ లో ఏమో సి షేప్ అని ఇస్తారు, కొన్ని బుక్స్ లో ఏమో యూ షేప్ అని ఇస్తారు. అది ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రంట్ నుంచి చూస్తుంటే అది సి షేప్ లో ఉంటుంది, అదే పైన నుంచి చూస్తుంటే అది యూ షేప్ లో ఉంటుంది. అంటే మన పర్సన్ ఎలా చూస్తున్నాడు అనే దాన్ని బట్టి దాని షేప్ డిసైడ్ అయి ఉంటుంది. సో ద ఎక్సోక్రైన్ పార్ట్ విల్ సెక్రీట్ ఆల్కలైన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఇది ఈ పాయింట్ ఇంపార్టెంట్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ అసిడిక్గా, ఆల్కలైనా అంటే ఆల్కలైన్. మనకి సెలైవాకి వచ్చేసరికి స్లైట్లీ అసిడిక్, సో మన సెలైవా స్లైట్లీ అసిడిక్. ఇంకా మన స్టమక్ గ్యాస్ట్రిక్ జ్యూస్ వచ్చి హెవీ అసిడిక్ అది. మళ్ళీ డియోడినంకి వచ్చేసరికి ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఏమో ఆల్కలైన్, అసిడిక్ కాదు. సో మనం ఇవన్నీ చాలా చిన్న చిన్నవే కానీ ఇలాంటివే మిస్ చేస్తాం. సో కంటెయిన్స్ ఎంజైమ్స్ అండ్ ద ఎండోక్రైన్ పోర్షన్ విల్ సెక్రీట్ హార్మోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్. ఇవన్నీ ఎండోక్రైన్ పార్ట్స్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్. ఎక్సోక్రైన్ పార్ట్ మాత్రం ప్యాంక్రియాటిక్ జ్యూస్ని సప్లై చేస్తుంది, అందులో ఎంజైమ్స్ ఉంటాయి.
ఆ ఎంజైమ్స్ యాడ్ చేస్తే ఇంకా స్ప్లిట్ అవుతుంది ఫుడ్ పార్టికల్స్. సో ఇక్కడ వరకు మనకి అసోసియేటెడ్ గ్లాండ్స్ గురించి చూసాం. సో ఒకటి సలైవరీ గ్లాండ్స్ గురించి చూసాం, ఇంకొకటి లివర్, ఇంకొకటి ప్యాంక్రియస్. సలైవరీ గ్లాండ్స్ వచ్చి త్రీ టైప్స్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉన్నాయి, పెరోటిడ్, సబ్ బాక్సిలరీ ఆర్ సబ్ మాండిబులర్ అండ్ సబ్ లింగువల్. ఈ మూడిట్లోనూ పెరోటిడ్ గ్లాండ్ అనేది పెద్దది. ఇంకొకటి వచ్చి లివర్. సో లివర్ గురించి మనం లోబ్యూల్స్ చూసాం, రెండు లోబ్స్ ఉంటాయి, ఒక్కొక్క లోబ్లో లోబ్యూల్స్ ఉంటుంది. ఆ లోబ్యూల్స్లో హెపాటిక్ సెల్స్ ఉంటుంది, ప్లస్ అక్కడి నుంచి వచ్చే ట్యూబ్స్ని మనం హెపాటిక్ డక్ట్స్ అంటాం. సో సిస్టిక్ డక్ట్ ఇంకా హెపాటిక్ డక్ట్ కలిస్తే కామన్ బైల్ డక్ట్, కామన్ బైల్ డక్ట్ ఇంకా ప్యాంక్రియాటిక్ డక్ట్ కలిస్తే హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్, విచ్ ఇస్ గార్డెడ్ బై స్ఫింక్టర్ ఆఫ్ ఓటి. సో ఈవెన్ బైల్ అయినా లేకపోతే ప్యాంక్రియాటిక్ చూసైనా రెండును ఈ డియోడినంలోనే రిలీజ్ అవుతుంది. ఓకే ఫైన్, ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్. నో మ్యామ్. ఓకే సరే, ఇప్పుడు డైజెషన్ ఆఫ్ ది ఫుడ్ స్టార్ట్ చేస్తామా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే రైట్. సో డైజెషన్ ఆఫ్ ఫుడ్, ఫుడ్ అనేది ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్కలా డైజెస్ట్ అవుతుంది. మౌత్లో ఒకలా డైజెస్ట్ అవుతుంది, ఇంకా స్టమక్లో ఒకలా డైజెస్ట్ అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్లో ఒకలాగా, లార్జ్ ఇంటెస్టైన్లో కూడా కొంత పార్ట్ ఆఫ్ డైజెషన్ జరుగుతుంది. ఎలాగంటే ఈవెన్ లార్జ్ ఇంటెస్టైన్లో కూడా వాటర్ అనేది అబ్జర్బ్ అవుతుంది. సో ఒక్కొక్క పార్ట్లో ఎలా డైజెస్ట్ అవుతుంది అనేసి ఈ డైజెషన్ ఆఫ్ ఫుడ్లో చూస్తాం మనం. సో ఫస్ట్ బేసిక్గా ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఈజ్ అక్లంప్లిష్డ్ బై మెకానికల్ అండ్ కెమికల్ ప్రాసెస్. మనం ఆల్రెడీ చూసాం, కొన్నిసార్లు బయోకెమికల్ ప్రాసెస్ అని కూడా ఇస్తారు, అది కూడా రైటే. మెకానికల్, సో ఫస్ట్ మౌత్లో బక్కల్ క్యావిటీ. బక్కల్ క్యావిటీ విల్ పర్ఫార్మ్ టూ మేజర్ ఫంక్షన్స్. వన్ ఈస్ మాస్టికేషన్ ఆఫ్ ద ఫుడ్, సో మాస్టికేషన్ లేదా చ్యూయింగ్. సో దానికి మజిల్స్ కూడా ఉంటుంది, మజిల్స్ ఆఫ్ మాస్టికేషన్ అని, దానికనే స్పెషల్ మజిల్స్ ఉంటాయి మౌత్కి. అండ్ ఫెసిలిటేట్స్ ద స్వాలోయింగ్, సో అంతా నవ్విలేక మనం స్వాలో చేస్తాం, ఫారింగ్స్ మూలంగా ఈసోఫాగస్ లోపలికి స్వాలో చేస్తాం. సో ఆ స్వాలోయింగ్కి పేరే డీగ్లూటీషన్. సో మాస్టికేషన్ అంటే చ్యూయింగ్, డీగ్లూటీషన్ అంటే మింగడం. సో ద టీత్ అండ్ ద టంగ్ విల్ హెల్ప్ టు సెలైవా మాస్టికేట్ అండ్ మిక్సప్ ద ఫుడ్ థరోలీ. మనకి టీత్ టంగ్ దానికే హెల్ప్ అవుతుంది, ఫుడ్ని మిక్స్ చేసి సెలైవా తోటి దాన్ని బాగా మాస్టికేట్ చేయడానికి. ద మ్యూకస్ ఇన్ ద సెలైవా హెల్ప్స్ ఇన్ లూబ్రికేటింగ్. సో మ్యూకస్, సెలైవాలో ఉన్న మ్యూకస్ ఏం చేస్తుందంటే దాన్ని కొంచెం లూబ్రికేటింగ్గా హెల్ప్ చేసి అండ్ అడ్హరింగ్ ద మాస్టికేటెడ్ ఫుడ్ పార్టికల్ ఇన్ టు బౌల్స్. అతుక్కోకుండా మనకి ఫుడ్ నోరంతా అతుక్కోకుండా మనకు ఒక బాల్ లాగా తయారు చేస్తుంది, ఆ బాల్నే మనం బౌల్స్ అంటాం. సో ద బౌల్స్ ఈస్ దెన్ కన్వేడ్ ఇన్ టు ఫారింగ్స్ అండ్ దెన్ ఇన్ టు ఈసోఫాగస్ బై స్వాలోయింగ్ ఆర్ డిగ్లూటేషన్. మొత్తం బాల్ లాగా ఉండేది ఫారింగ్స్ లోపల మనం మింగేసి దాన్ని ఈసోఫాగస్ లోపలికి పంపించేస్తాం. సో ద బౌల్స్ ఫర్దర్ ప్రాసెస్ డౌన్ త్రూ ద ఈసోఫాగస్, ఈసోఫాగస్ నుంచి బై సక్సెసివ్ వేవ్ ఆఫ్ మూమెంట్స్. మనకి డైజెషనే జరగని పార్ట్ ఏది అంటే అస్సలు ఎక్కడ ఏమి జరగని పార్ట్ వచ్చి ఈసోఫాగస్. ఈసోఫాగస్ యొక్క పని ఏంటంటే ఫుడ్ని ఫారింగ్స్ నుంచి స్టమక్కి తీసుకెళ్ళడం అంతే. ఫారింగ్స్లోనూ ఈసోఫాగస్లోనూ డైజెషన్ అనేది ఏం జరగదు. సో అది ఎలా తీసుకెళ్తుంది అంటే వేవ్ లాంటి మూమెంట్స్, దాన్నే పెరిస్టాలసిస్ అంటాం, అంటే ఒక పామ్ మూవ్ అయినట్టే ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక మనిషి తల కిందులుగా, తల కింద కాలు పైకి పెట్టినా కానీ మనం తినే ఫుడ్ మన స్టమక్లోకే పడుతుంది, అది బికాస్ ఆఫ్ దిస్ పెరిస్టాలసిస్ మూమెంట్. అది ఒక 1 ఇయర్ క్వశ్చన్లో అడిగారు, ఒక గవర్నమెంట్ క్వశ్చన్లో అడిగారు. ఎలా అంటే ఒక పర్సన్ అప్ సైడ్ అండ్ డౌన్లో ఉన్నప్పుడు ఫుడ్ తను తింటున్నప్పుడు ఎలా వెళ్తుంది అంటే స్టమక్లోకే వెళ్తుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే ఈ పెరిస్టాలసిస్ మూమెంట్ వల్ల. ఈ పెరిస్టాలసిస్ మూమెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే ఈసోఫాగస్లో జరుగుతుంది. సో ద బౌల్స్ ఫర్దర్ పాసెస్ డౌన్ త్రూ ద ఈసోఫాగస్ బై సక్సెసివ్ వేవ్ ఆఫ్ మస్క్యులర్ కంట్రాక్షన్ కాల్డ్ పెరిస్టాలసిస్. నెక్స్ట్ ద గ్యాసో ఈసోఫాజియల్ స్ఫింక్టర్, ఇది ఎక్కడ ఉంటుంది, స్టమక్ కి ఈసోఫాగస్ కి మధ్యలో ఉంటుంది. ఇట్ కంట్రోల్స్ ద ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ ఇన్ టు ద స్టమక్. సో మనకి మనం తిన్న ఫుడ్ అంతా అలా స్టమక్లో పడుతూ డైరెక్ట్గా పడుతూ ఉంటే మనకి స్టమక్ అనేది ఫాస్ట్గా ఫిల్ అయిపోతుంది,
అలా కాకుండా కొంచెం కొంచెంగా కంట్రోల్డ్గా స్టమక్లో పడుతూ ఉంటుంది. దానికోసమే మనకి స్ఫింక్టర్స్ ఉంటాయి అక్కడక్కడ. తర్వాత ద సెలైవా సెక్రీటెడ్ ఇన్ టు ద ఓరల్ క్యావిటీ కంటెంట్స్ ఎలక్ట్రోలైట్స్. మనం మన సెలైవాలో కొంత ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, వాటిలే సోడియం, పొటాషియం, క్లోరైడ్ అండ్ బైకార్బనేట్స్. ఈ నాలుగు గుర్తుపెట్టుకోవాలి, సోడియం, క్లోరైడ్. మనం ఉప్పు గుర్తుపెట్టుకోండి, ఉప్పు గుర్తుపెట్టుకుంటే సోడియం, క్లోరైడ్ ఈ రెండు గుర్తుంటాయి, సోడియం పాజిటివ్, క్లోరైడ్ నెగిటివ్. ఇంకా పొటాషియం అనేది, ఈవెన్ సోడియం ఉంటే ఖచ్చితంగా పొటాషియం ఉంటుంది. ఇంకా బైకార్బనేట్ అయాన్స్ వచ్చి మనకి బఫరింగ్ ఏజెంట్స్గా హెల్ప్ అవుతుంది. సో ఇది స్లైట్లీ అసిడిక్ అని చెప్పాం కదా, మరీ అసిడిక్ అవ్వకుండా ఈ బఫరింగ్ ఏజెంట్గా ఈ బైకార్బనేట్ అయాన్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఎక్కడైనా సరే మనకి బైకార్బనేట్స్ అయాన్ ఉన్నాయి అంటే అవి బఫరింగ్ ఏజెంట్స్ అని తెలుసుకోండి. అండ్ ఎంజైమ్స్, సో వాటిలో కొన్ని ఎంజైమ్స్ కూడా ఉంటుంది. అదే ఏంటంటే సెలైవరీ అమైలేస్ అండ్ లైసోజైమ్. సెలైవరీ అమైలేస్ అని వస్తేనే అది కార్బోహైడ్రేట్ డైజెషన్కి. సో సెలైవరీ అమైలేస్కి ఇంకొక పేరుంది, దాని పేరే థైలిన్, PTYLIN. సారీ, PTYALIN, థైలిన్, పి సైలెంట్ దాంట్లో, థైలిన్ అంటాం. సెలైవరీ అమైలేస్కి ఉండే ఇంకొక పేరు థైలిన్. సో ఈ థైలిన్ ఎక్కడ ఉంటుంది అని చాలాసార్లు అడిగారు, అది సెలైవాలో ఉంటుంది. ఆ సెలైవరీ అమైలేస్కి ఇంకొక పేరే థైలిన్. అండ్ లైసోజోమ్, ఇది దేనికంటే మనకి ఏదైనా బ్యాక్టీరియా లేకపోతే అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్, హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వస్తే చంపేయడానికి లైసోజైమ్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. సేమ్ లైసోజోమ్ మనకి టియర్స్లో కూడా ఉంటుంది, కన్నీళ్ళల్లో కూడా ఉంటుంది. సో ద కెమికల్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఈజ్ ఇన్సియేటెడ్ ఇన్ ద ఓరల్ క్యావిటీ. మనకి మౌత్లో మేజర్ పార్ట్ ఆక్యుపై చేసేది మెకానికల్ డైజెషన్, కానీ కెమికల్ డైజెషన్ కూడా జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎంజైమ్స్. ఫస్ట్ ఎంజైమ్ వచ్చి సెలైవరీ అమైలేస్, అంటే మౌత్లో మేజర్ పార్ట్ ఆఫ్ ద డైజెషన్ కార్బోహైడ్రేట్స్ మీదే జరుగుతుంది, కార్బోహైడ్రేట్స్ మీదే. సో బై ద హైడ్రోలైటిక్ యాక్షన్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఎంజైమ్, సో ద కెమికల్ పార్ట్ ఆఫ్ ద డైజెషన్ ఈజ్ ఇన్సియేటెడ్ ఇన్ ద ఓరల్ క్యావిటీ బై ద హైడ్రోలైటిక్ యాక్షన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్ స్ప్లిట్టింగ్ ఎంజైమ్. సో అదేంటంటే సెలైవరీ అమైలేస్ వల్ల అరౌండ్ 30% ఆఫ్ ద స్టార్చ్ ఈజ్ హైడ్రోలైజ్డ్ హియర్ బై దిస్ ఎంజైమ్. మనం తినే ఆహారంలోని 30% ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ ఇక్కడ మౌత్లోనే డైజెస్ట్ అయిపోతుంది. సో దీంట్లో ఉండే ఆప్టిమమ్ పిహెచ్ వచ్చి 6.8, అందుకే స్లైట్లీ అసిడిక్ అని చెప్పాను. సో యాక్చువల్లీ 7 అంటే బేస్, కానీ 0.2 తక్కువ, కాబట్టి వెరీ స్లైట్లీ అసిడిక్. ఇంటూ డైసాకరైడ్ మాల్టోస్, మౌత్లో మనం తినే కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా సెలైవరీ అమైలేస్ వల్ల మాల్టోస్గా కన్వర్ట్ అవుతుంది. తర్వాత లైసోజైమ్, లైసోజైమ్ ప్రెజెన్స్ ఇన్ ద సెలైవా యాక్ట్స్ యాజ్ అన్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. మనం బ్యాక్టీరియాని చంపే ఏజెంట్గా చేసి ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ ఇచ్చారు చూడండి, స్టార్చ్ విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు మాల్టోస్ ఇన్ ద మౌత్, ఇన్ ద బకల్ క్యావిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ సెలైవరీ అమైలేస్ ఆర్ వి ఆల్సో కాల్ ఇట్ అస్ థైలిన్ అండ్ విత్ ద పిహెచ్ ఆఫ్ 6.8. సో ఇది మౌత్లో స్లైట్లీ అసిడిక్ ఉంటుంది. మనకి ఆల్కలైన్ ఇంటెస్టైన్లోకి వస్తేనే ఆల్కలైన్ ఉంటుంది, ఈవెన్ స్టమక్లో హైలీ అసిడిక్. సో ఇది మౌత్ వర్క్. సో దీని తర్వాత వచ్చే పార్టే స్టమక్. సో ఇప్పుడు మన ఫుడ్ వచ్చి మొత్తం నవిలేసాక ఈ బోలస్ లాగా ఫామ్ అయిన ఫుడ్ని మనం ఫారింగ్స్ ద్వారా ఈసోఫాగస్ లోపలికి పంపించేస్తాం త్రూ డిగ్లూటీషన్. ఈసోఫాగస్ ఏం చేస్తుందంటే త్రూ పెరిస్టాలసిస్ మూమెంట్ ద్వారా ఆ ఫుడ్ని స్టమక్కి పంపిస్తుంది. ఇప్పుడు స్టమక్లో ఉండే ఆ ఫుడ్ని మనం ఏమనాలంటే ఖైమ్ అనాలి. ఫుడ్కి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరు ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం స్టమక్ దగ్గర. సో ద మ్యూకోజా ఆఫ్ ద స్టమక్, మ్యూకోజా అంటే ఇన్నర్ లేయర్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్, హ్యాస్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. అందులో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉన్నాయి. సో ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ హ్యావ్ 3 మేజర్ టైప్స్ ఆఫ్ సెల్స్. ఆ 3 మేజర్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఏంటంటే మ్యూకస్ నెక్ సెల్స్. మనకి మ్యూకోజా అంటేనే మ్యూకస్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఖచ్చితంగా ఉండాలి, కాబట్టి ఇది చెప్పకుండానే ఇది డిఫాల్ట్ అన్నమాట, బై డిఫాల్ట్ ఇది ఉంటుంది. మ్యూకస్ నెక్ సెల్స్ విచ్ సెక్రీట్స్ ద మ్యూకస్, ఎందుకంటే అంత హై యాసిడ్ మన స్టమక్లో ఉంటూ రియాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు స్టమక్ వాల్ అనేది డ్యామేజ్ అవ్వకూడదు, అందుకనే మనకి మ్యూకస్ అనేది ఎప్పుడు సెక్రీట్ అవుతూనే ఉంటుంది. దాని తర్వాత అరౌండ్ మనకి 30% ఆఫ్ ద కార్బోహైడ్రేట్ డైజెషన్ మౌత్లోనే జరిగిపోయింది.
ఇప్పుడు మనకి మళ్ళీ ప్రోటీన్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి, మేజర్ పార్ట్. ఆ ప్రోటీన్స్ అనేది ఎక్కడ డైజెస్ట్ అవ్వాలంటే స్టమక్లోకి వెళ్ళినాకే. సో కాబట్టి ఆ ప్రోటీన్ డైజెషన్ కి ఎన్జైమ్స్ ని రిలీజ్ చేసే సెల్సే ఈ పెప్టిక్ సెల్స్. సో పెప్టిక్ ఆర్ వి ఆల్సో కాల్డ్ అస్ చీఫ్ సెల్స్. అంటే మేజర్ డైజెషన్ స్టమక్ లో ప్రోటీన్సే. సో కాబట్టి దాన్ని చీఫ్ సెల్స్ అని కూడా అన్నారు. పెప్టిక్ ఆర్ చీఫ్ సెల్స్ విత్ సెక్రీట్స్ ద ప్రో ఎంజైమ్ కాల్డ్ పెప్సినోజన్. సో యాక్చువల్లీ పెప్సికి ఆ పేరు వచ్చింది దీనివల్ల. సో పెప్సినోజన్ ఇది వచ్చి ఇనాక్టివ్ ఫామ్. ఎప్పుడు మన స్టమక్లో ఫుడ్ రాకముందు, ఏ ఫుడ్ రాకపోతే ఈ ఎంజైమ్ వచ్చి ఇనాక్టివ్ స్టేజ్లోనే ఉంటుంది పెప్సినోజన్. ఎందుకంటే పెప్సిన్గా అది వెంటనే కన్వర్ట్ అవుతుంది, ఫుడ్ వచ్చిన తర్వాతే కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు పెప్సిన్గా కన్వర్ట్ అయితే అది ఎలిమెంటరీ కెనాల్ మీదే యాక్ట్ చేసి మన ఎలిమెంటరీ కెనాల్ని డైజెస్ట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏ ఎంజైమ్ అయినా సరే ఇనాక్టివ్ ఫామ్లో ఉంటుంది, తర్వాతే ఫుడ్ వచ్చిన తర్వాతే అది యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో పెప్సినోజన్ని సెక్రీట్ చేసే సెల్స్ వచ్చి పెప్టిక్ లేదా చీఫ్ సెల్స్, మ్యూకస్ని సెక్రీట్ చేసే సెల్స్ మ్యూకస్ నెక్ సెల్స్. ఇవి మోస్ట్లీ మ్యాచ్ ద ఫాలోయింగ్, మళ్ళీ రైట్ కాంబినేషన్ ఏది, అలాంటి వాటిలో అడిగే క్వశ్చన్స్ ఇది. ఫైనల్గా పెరైటల్ సెల్స్ లేదా ఆక్సెంటిక్ సెల్స్. సో ఆక్సెంటిక్ సెల్స్ విత్ సెక్రీట్స్ ద హెచ్సిఎల్, మనకి హెచ్సిఎల్ సెక్రీట్ చేస్తుంది. అండ్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద అబ్సార్ప్షన్ ఆఫ్ వైటమిన్ B12. మనకి ఈ పెరైటల్ లేదా ఆక్సెంటిక్ సెల్స్ ఈ రెండింటిని సెక్రీట్ చేస్తుంది, హెచ్సిఎల్ని, ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ని. హెచ్సిఎల్ ఏమో హై అసిడిక్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేయడానికి, ఇంకా ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ వచ్చేసరికి వైటమిన్ B12 అబ్జార్ప్షన్కి. మనకి వైటమిన్ B12 ఉంటేనే మనకి ఆర్బీసీ అనేది, ఆర్బీసీ ఇంకా హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ అయ్యేది వైటమిన్ B12. సో కాబట్టి వైటమిన్ B12 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 సెల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ద స్టమక్ స్టోర్స్ ద ఫుడ్ ఫర్ అరౌండ్ 4 to 5 hours. స్టమక్ 4 to 5 గంటల వరకు ఫుడ్ని స్టోర్ చేసుకొని ఉంటుంది. సో డైజెషన్ అనేది మనం, అందుకే మనం ఏం తినకపోయినా ఏదన్నా తిన్న తర్వాత అరౌండ్ 4-5 hours తర్వాతే మనకి ఆకలిస్తుంది. సో ఇదే రీజన్, ఎందుకంటే స్టమక్ ఇంతసేపు స్టోర్ చేసుకోగలదు. సో ద ఫుడ్ మిక్సెస్ థరోలీ విత్ యాసిడ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆఫ్ ద స్టమక్ బై ద చర్నింగ్ మూమెంట్స్. సో మెకానికల్ డైజెషన్ అనేది మౌత్లో మాత్రమే కాదు స్టమక్లో కూడా జరుగుతుంది, కానీ మెకానికల్ డైజెషన్ అంత ఇంపార్టెంట్ కాదు స్టమక్లో. సో అండ్ ఇట్స్ మస్క్యులర్ వాల్. ఇప్పుడు ఆ ఫుడ్ని ఏమన్నామంటే కైమ్ అని పిలిచాం, CHYME, కైమ్. సో ద ప్రో ఎంజైమ్స్ పెప్సినోజన్. ఇప్పుడు మనకి ఇప్పటిదాకా చూసింది ఏంటేంటి, మ్యూకస్, పెప్సినోజన్, హెచ్సిఎల్ అండ్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్. ఈ 4 ప్రొడ్యూస్ చేస్తుంది గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. సో ఆన్ ద ఎక్స్పోజర్ టు ద హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు ద యాక్టివ్ ఎంజైమ్ కాల్ పెప్సిన్. సో ఈ పెప్సినోజన్ దాని యాక్టివ్ ఫామ్ని ఎప్పుడు తెచ్చుకుంటుంది అంటే త్రూ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఆ ఎసిడిక్ మీడియంలోనే ఈ పెప్సినోజన్ పెప్సిన్గా కన్వర్ట్ అవుతుంది. సో ద ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఆఫ్ ద స్టమక్, ప్రోటీన్స్ని బ్రేక్ చేసే ఎంజైమ్ ఇది. సో ద పెప్సిన్ కన్వర్ట్స్ ద ప్రోటీన్స్ ఇన్ టు ప్రోటియేజెస్ అండ్ పెప్టోన్స్. ఈ పెప్సిన్ ప్రోటీన్స్ ని ప్రోటియేజెస్ ఇంకా పెప్టోన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. మనకి పైన చూసాం కార్బోహైడ్రేట్స్ ని ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే మాల్టోస్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడేమో ఈ పెప్సిన్ వచ్చి ప్రోటీన్స్ ని ప్రోటియోసెస్ అండ్ పెప్టోన్స్, ఇవి వచ్చి పెప్టైడ్స్, చిన్న చిన్న పెప్టైడ్ బాండ్స్. సో ద మ్యూకస్ అండ్ బైకార్బనేట్స్ ప్రెసెంట్ ఇన్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ లూబ్రికేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద మ్యూకోసల్ ఎపిథీలియం. ఎక్కడైనా సరే బైకార్బనేట్ HCO3- ఉంది అంటే అది బఫరింగ్ ఏజెంట్గానే హెల్ప్ అవుతుంది. సో అందుకే ప్రొటెక్షన్ ఆఫ్ ద మ్యూకోసల్ ఎపిథీలియం ఫ్రమ్ ఎక్స్కోరియేషన్ బై హైలీ కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్. అంత హైలీ మనం కానీ అంత 1.8 pH ఉండే హెచ్సిఎల్ వేలు పెట్టామంటే మన వేలు ఇంకా కనిపించదు, మన వేలు బర్న్ అయిపోయి అక్కడే డైజెస్ట్ అయిపోతుంది. సో అంత హై pH మన కడుపులో ఉండేటప్పుడు దాన్ని ఎలా సేవ్ చేయాలంటే డ్యూ టు హై, ఎక్కువ అమౌంట్ ఆఫ్ మ్యూకస్ ఇంకా బైకార్బనేట్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉంటుంది ఆ ఎసిడిక్ pH ని కంట్రోల్ చేయడానికి. సో హెచ్సిఎల్ ప్రొవైడ్స్ ద అసిడిక్ pH, అక్కడ ఉండే pH వచ్చి 1.8, పైన ఏమో 6.8 మౌత్లో, స్టమక్లో ఏమో 1.8. ఇది గుర్తుపెట్టుకోవడం కొంచెం ఈజీనే.
సో ఆప్టిమల్స్ ఫర్ పెప్సిన్స్. సో పెప్సినోజన్ పెప్సిన్ గా కన్వర్ట్ అవ్వాలంటే ఈ 1.8 పిహెచ్ అవసరం. సో ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్ వచ్చి రెనిన్, విచ్ ఈస్ ఎ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఫౌండ్ ఇన్ గ్యాస్ట్రిక్ జ్యూస్. రెనిన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎంజైమ్. ఇవి వచ్చి మనకి చిన్న పిల్లల్లో, పసిపిల్లల్లో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ద డైజెషన్ ఆఫ్ మిల్క్ ప్రోటీన్స్. వాళ్ళు మిల్క్ తాగినప్పుడు ఆ మిల్క్ని విరిగిపోయేలాగా చేసి దాన్ని డైజెస్ట్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళు పాలు తాగితే వాళ్ళకి ఫీకల్ మ్యాటర్ మాత్రం సాలిడ్గా వస్తుంది, ఎందుకంటే ఈ రెనిన్ వల్లే. ఈ రెనిన్ వాళ్ళు తాగే పాలని కడ్లింగ్ చేస్తుంది, అంటే దాన్ని విరగ్గొట్టి దాన్ని సాలిడ్ లాగా కన్వర్ట్ చేసి డైజెస్ట్ చేస్తుంది. మళ్ళీ మనకి ఈ రెనిన్ ఉండదు. సో విచ్ హెల్ప్స్ ఇన్ ద డైజెస్ట్ ఆఫ్ మిల్క్ ప్రోటీన్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రెనిన్ దేనికి అంటే మిల్క్ డైజెషన్ ఆఫ్ మిల్క్ ప్రోటీన్స్. యాక్చువల్లీ మనకి కొన్ని చీజ్ తయారు చేయడానికి, ఇంకా ఏంటండి చీజ్, రకరకాల చీజ్, మొజరెల్లా చీజ్, ఇలా రకరకాల చీజ్ ఉంటుంది కదా, ఆ చీజ్ తయారు చేయడానికి మనకి ఆ పాలల్లో వేసే ఎంజైమే రెనిన్. మనకి యానిమల్స్ నుంచి కలెక్ట్ చేస్తారు ఇది. మైక్రోబయాలజీ ద్వారా ఈ రెనిన్ అనేది ఆర్టిఫిషియల్గా సింథసిస్ చేసి ఆ చీజ్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీలో ఎక్కువ వాడతారు. సో స్మాల్ అమౌంట్స్ ఆఫ్ లైపేసెస్ ఆర్ ఆల్సో సెక్రీటెడ్ బై ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. సో ఈవెన్ కొంత కొంత అమౌంట్ ఆఫ్ లైపేసెస్, ఎందుకంటే ఇవి లిపిడ్ సింథసిస్కి హెల్ప్ అవుతుంది, కానీ అంత మేజర్ రోల్ ఏం కాదు స్టమక్లో. స్టమక్లో మేజర్ వచ్చి పెప్సినోజనే, ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్ డైజెషన్. సో ఫస్ట్ ప్రోటీన్ డైజెషన్ స్టార్ట్ అయ్యేది స్టమక్లో, ఫస్ట్ కార్బోహైడ్రేట్ డైజెషన్ స్టార్ట్ అయ్యేది మౌత్లో. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇంటెస్టైన్లో జరిగేది. ఓకే, ఇప్పుడు ఈ సెషన్ ఎండ్ అయిపోతుంది ఇంకో 4 మినిట్స్లో. నేను ఇది ఎండ్ చేసి మళ్ళీ కొత్త సెషన్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. మనం స్టమక్ డైజెషన్ వరకు కంప్లీట్ చేస్తాం, ఈ రోజుకి ఇంటెస్టైన్ డైజెషన్ కూడా కంప్లీట్ చేసి ఎండ్ అప్ చేద్దాం. అది స్మాల్ ఇంటెస్టైన్. ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, నేను సెషన్ ఎండ్ చేసేస్తున్నాను, ఎండ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను.